అన్న నమస్తే అన్న మీ పేరు ధరావత్ రాజు అన్న నెక్స్ట్ పెద్దపల్లి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీరు ఎవరికి అనుకుంటున్నారు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రెండు లక్షల మెజార్టీ తోటి వంశీ బాబును చెన్నూరుగా పెద్దపల్లి కాన్స్టిట్యు పార్లమెంట్ సభ్యునిగా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మరొకటి ఏంటంటే కొప్పులు ఈశ్వర్కు వరకు ధరంపూర్ ఏర్లో కానీ ఈ పెద్దపల్లి పార్లమెంట్లో కానీ ఇంటికి పంపించడానికి కూడా సిద్ధంగా ప్రజలు మమేకమై ఉన్నారు మరి ఇంకో కాక కాకా వెంకటస్వామి ఫౌండేషన్ వల్ల విశాఖ ట్రస్ట్ తోటి చాలా బోర్లు రోడ్లు కానీ బోర్లు కానీ డ్రైనేజీలు కానీ చాలా అభివృద్ధి అభివృద్ధి పనులు చాలా చేయించున్నారు మరి ఇంకోటి ఏ ఏ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని నిరుపేదల వ్యక్తులకు కూడా రేకులు ఇల్లు అలాంటివి కూడా సారు చేసినాడు మరియు పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుండి వంశీబాబుకు కాంగ్రెస్ గవర్నమెంట్ టికెట్ ఇవ్వడం కూడా మాకు సంతోషకరంగా ఉంది మరి మరి ఈ సందర్భంగా చెప్పవలసింది ఏంటంటే వంశీబాబు రెండు లక్షల మెజార్టీతోటే గెలవబోతున్నాడు దాంట్లో ఏ సందేహం లేదు అది మాత్రం ఖచ్చితం దానికి ఏ ఏ ఇతర పార్టీలు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కొన్ని అసత్య ప్రచారాలు బాగా చేస్తున్నాయి దానికి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇంకో మరో విషయం ఏంటంటే ఈ రోజు కూడా కాకా వెంకటస్వామి ఫౌండేషన్ వల్ల కొన్ని జరిగిన అభివృద్ధి పనుల వల్ల ప్రజలు ముందుకొస్తున్నారు సార్ వివేక్ సార్ కూడా ఇప్పుడు కూడా ఈ గెలిచిన మూడు నెలల్లోనే వంద రోజుల పాలనలోనే వాడ కానీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ పాలనలో ఈ రోడ్డు ఇలాంటి బోరు ఈ పల్లెల ఇల్ ఒక బీఆర్ఎస్ పాలన ఒక బోరు లేదు డ్రైనేజీ లేదు రోడ్ లేదు చాలా ఇబ్బంది పడ్డ విషయము వాళ్ళకి తెలుసు వాళ్ళు కూడా ముందుకొచ్చి మేము సైతం అన్నట్టు ముందుకొచ్చి వస్తున్నారు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోనే మూడు నెలల్లో రావడంతో ఇంత అభివృద్ధి జరిగింది కేంద్రంలో వస్తే ఇంకా ఎన్ని అభివృద్ధి పనులు జరుగుతాయి అది మళ్ళా ఇంకోటి చెన్నూరు కాన్సేసిరా జరిగిన బీఆర్ఎస్ అక్రమాలకు వివేక్సారే తిప్పికొట్టడానికి కూడా ప్రజలు ముందుకొచ్చి వివేక్సారని వెన్నుకోవడం కూడా జరిగింది మరియు ఈసారి అదే అదే మూమెంట్ తోటి కొప్పుల ఈశ్వర్ కు ప్రజలు ఎలా తరిమి కొట్టారో పార్లమెంట్లోనే పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు కూడా వంశీసార తోటి ప్రజలు ఏకతాటిపై ముందుకొస్తున్నారు కొప్పుల ఈశ్వర్ని వందకు వంద శాతం ఈశ్వర్ని గోమాస శ్రీనివాస్ని ఇంటికి పంపించడానికి సిద్దంగా ఉన్నారు గోమాస శ్రీనివాస్ కూడా నేతగానే ఓట్లు రెండు లక్షలు ఉన్నాయి నాకు ఈ ఓట్లు ఉన్నాయి ఆ ఓట్లు ఉన్నాయని ముందుకొచ్చి చాలా మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు సార్ మీరు మీరు ఏ ట్రస్ట్ ద్వారా ఎన్ని ఎన్ని అభివృద్ధి పనులు చేశారు ఇప్పుడు ఇప్పటి వరకు ఏం చేసిండ్రు అదంతా ప్రజలు గమనిస్తారు ఇప్పుడు వంశీ బాబు ఇప్పటి వరకు ఒక మోటార్ బైక్ వెహికల్ తోటి ఐదు వందల మందికి ఎన్నో కంపెనీలో జాబులు ఇప్పించిండు సార్ సార్ కూడా అన్నారు ఎలక్షన్ మూమెంట్లో నలభై వేల ఉద్యోగాలు ఇప్పిస్తారంటే జరిగిన మూడు నెలలు కాకముందే సింగరేణ ఉద్యోగాలు కానీ పోలీసు ఉద్యోగాలు గాని అలాంటి ఎన్నో వేక్సారు కూడా అతి త్వరలోనే చేపించినాడు ఇది కాకుండా బూరూపల్లి విలేజ్ భీమారం మండల్లోనే చెన్నూరు కాన్సెన్స్ బూరూపల్లి విలేజ్లో గెలిచిన పది రోజులలోనే సార్ ఒప్పుకున్నాడు పదిహేను లక్షల వరకు ఇచ్చి ఈ గ్రామాన్ని మోడల్ మోడల్ గ్రామంగా తీర్చిదిద్దడానికి కూడా వంశీ సారు కృషి చేశాడు మరి ఒకసారి కూడా కృషి చేసిండని మేము చెప్పుకోవడానికి కూడా ముందుకొస్తున్నాం ఇది మాత్రం గోమా శ్రీనివాస్ గారు ఒకటే చెప్ మీకు మీకు హెచ్చరిస్తున్నానని కాదు మీరు చేసిన అభివృద్ధి పనులు ఎక్కడున్నాయి ఏం చేసినాయి అనేది చూపించండి మీరు ఇప్పటి వరకు మీరు ఏ ట్రస్ట్ ద్వారా ఎవరికి ఎన్ని హెల్ప్ చేసిండో లేదు ఇలా బీజేపీ ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం కూడా అక్షింతలతో రాముని అక్షిత్లతోటి బీజేపీ ఓట్లు ఆడగడానికి కూడా ప్రయత్నిస్తుంది దానివల్ల